ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఆర్జిత బ్రహ్మోత్సవ వైభవం, వైభవోత్సవ మంటపం తిరుమల నుండి వీక్షించే భాగ్యాన్ని పొందటం ఇది కూడా ఒక నేత్రానంద వైభవం. వైభవాలు కొన్ని రకాలు ఉన్నాయి, శ్రవణానంద వైభవము, నేత్రానంద వైభవము, మరి ఆధ్యాత్మిక ఆనంద వైభవము. ఇట్లాంటి వాటిల్లో స్వామివారిని చూడటమే ఒక వైభవం, అంతకుమించి మనకి వేరుగా ఏం కోరుకుంటాం? భగవంతుడి యొక్క దివ్య దర్శన భాగ్యం ద్వారా మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇంతమంది భక్తులు వీక్షిస్తుంటే మరి ఎందరో లక్షలాది మంది సుదూర ప్రాంతంలో ఉండి కూడా స్వామివారిని వాహన సేవల్లో వీక్షించాలని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారందరూ ఆధ్యాత్మిక వాహన తమలో పెంపొందించుకుని గరుడ వాహనం మీద, హనుమద్వాహనం మీద, శేషవాహనం మీద స్వామిని దర్శించాలనేటటువంటి ఆనందం మనస్సులో నిండి ఉంటుంది. అలాంటి విలక్షణమైనటువంటి సందర్భంలో స్వామివారు మనకి ఎలా దర్శనమిస్తారని ఎదురు చూసేటటువంటి సందర్భం, సందర్భోచితంగా స్వామివారు కూడా మనం గోవిందాన్ని పిలిస్తేనే కనపడాలనుకున్నారు. మనం పిలిచాము, అదిగో గరుడ వాహనంపై స్వామి దర్శనం. నీరాజనం, ఆనంద కర్పూర నీరాజన వైశిష్యాన్ని వీక్షిస్తున్నాం. అండజయాన నీవునొక అండజయానగ రూపు దాల్చి ఉద్దండ నిశాచరాళి యదన్మరపింపగ చేయవౌహయల్ కొండొక రీతి చూపు సురకోటి సుధార్థ వార్తి తెల్చు నీ అండ లభించు భాగ్యము అనంతము శ్రీరమణ జనార్దన. ఎక్కడికైనా భక్తులు పిలిస్తే గరుడ వాహనం మీద వేగంగా వెళ్తాడు, వడివడిగా వెళ్తాడు స్వామి. గోవిందాన్ని పిలిస్తే పరమానంద భరితుడవుతాడు. అందుకనే గరుడ గమన నిగమవంజ కంజపత్రలోచన, వేదముల చేత వింతించబడే వేదవైద్యుడు స్వామి. అలాంటి గరుడ వాహనంపై స్వామిని దర్శించి ఆనందాన్ని పొందాం, పెరియ తిరువడి అంటారట. ఈ విధంగా గరుత్మంతుడికి ఇంకా కొన్ని పేర్లు అమరణ ఘంటువులో చెప్పారు. గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విష్ణురథ సుపర్ణ పనగాసన అని. అలాంటి గరుడ వాహనం మీద శ్రీవారిని దర్శించి ఆ ఆనందాన్ని మదిలో నింపుకున్న తర్వాత మరొక వాహనం హనుమద్వాహనం, సిరియ తిరువడి అంటారు సంప్రదాయబద్ధంగా. రామ పాదములను ఆశ్రయించినటువంటి వారెవ్వరూ నిరాశ్రయులు కాదు. రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ ఆనందం పొందుతూ కరమును మోడ్చి నమస్కరిస్తూ ఎత్రయత్ర రఘునాథ కీర్తనం, తత్రతత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకమన్నారే. ఆ విధంగా హనుమంతుడు రామానుగ్రహాన్ని పొందినటువంటి పరమ భాగవతోత్తముడు, శ్రీమద్ రామాయణంలో విలక్షణమైనటువంటి స్థానాన్ని పొందాడు. జానకీదేవిని వెతకడానికి అన్వేషణ చేస్తూ లంకానగరానికి వెళ్ళి, సముద్రాన్ని లంఘించి లంకానగరానికి వెళ్ళి జానకీదేవి జాడ తెలియక మనోవ్యాకులత చెందుతాడు. వచ్చిన పని కానప్పుడు మనోవ్యాకులత కలుగుతుంది, తిరిగి వెళ్ళిపోదామనుకుంటాడు. వెడితే ఏం సమాధానం చెప్పాలి, రాజైన శుక్రుడికి ఏం చెప్పాలి, మరి దేవదేవతవుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ఏం చెప్పాలి? ఉత్తర చేతులతో తిరిగి వస్తాడా? కాదు కాదు, చూసి రమ్మంటే కాల్చొచ్చే స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఒకటే ఆలోచించాడు, ఎంత తప్పు చేశాను, బయలుదేరేటప్పుడు ఇష్టదేవత స్థుతి చేయకుండా బయలుదేరానని. నమోస్తు రామాయత లక్ష్మణాయ దేవేయ తస్యే జనకాత్మ్యాయ నమోస్తు రుద్రేంద్ర హేమానీలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని సకల దేవత స్థుతి చేయగానే జానకీదేవి ఉన్న అశోకవనం తెలిసింది అతనికి. కాబట్టి మనం కూడా ఇంట్లోంచి పని మీద బయలుదేరేటప్పుడు శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో ఈ శ్లోకాన్ని చదువుకుని బయలుదేరితే సకల కార్యసిద్ధి అని శ్రీమద్ రామాయణం చెబుతూ ఉన్నది. తదుపరి శేషవాహనం,
కలియుగ వైకుంఠంగా విరాజిల్లేటటువంటి తిరుమలకు స్వామివారు వేంచేసినప్పుడు స్వామివారితో పాటుగా ఆదిశేషుడు కూడా రావడం జరిగింది. అసలు కొండల గురించి చెబుతున్నా శ్రీశేషశైల విరడాచల వెంకటాద్రి నారాయణాద్రి విశ్వాద్రి విషాద్రి ముఖ్యం అంటారు. అందుచేత ఈ కొండల్లో నెలకొన్న కోనేటరాయన యొక్క దివ్య దర్శనం కలగాలంటే శేషజలంతో మొదలు పెట్టాలట. అది భగవంతుడికి శేషశేషి సంబంధం అనేటటువంటి విధానం. ఇలా గరుడ హనుమ శేషవాహనం మీద స్వామివారు దర్శనమిచ్చి తదుపరి ఉభయ దేవేరులతో కలిసి అందుకునేటటువంటి నీరాజనాన్ని కూడా వీక్షించే భాగ్యాన్ని పొందబోతూ ఉన్నాం. ఐశ్వర్యప్రదాయని శ్రీదేవి అమ్మవారు, ఓర్పుకు ప్రధానమైన భూదేవి అమ్మవారి మధ్య శ్రీభూసతులతో, వీక్షించే భక్తుల శరణాగతులతో, విశేషమైనటువంటి మంగళ వాయిద్యములతో స్వామివారు నీరాజనం అందుకునేటటువంటి వైశిష్యాన్ని బ్రహ్మోత్సవ సంబ్రహ్మంలో వీక్షించబోతూ ఉన్నాం. అమ్మవారిని చూడాలి ఆనందం కలుగుతుంది, స్వామివారిని చూడాలి మహదానందం కలుగుతుంది, ముగ్గురిని కలిపి చూడాలి పరమానందం కలుగుతుంది. ఇవన్నీ కలుపుకుంటే బ్రహ్మానందం, బ్రహ్మోత్సవ వైభవం అని భావన చేస్తూ అదిగో స్వామివారు ఉభయ దేవేరులు కూడా దర్శనమిస్తున్నారు. లక్ష్మీ సవిభ్రమలోక సుబ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం.